గొల్లుమంటున్న ఎమ్మెల్యేలు, తాడేపల్లి కన్నీటి కథలు, ముఖ్యంగా వైనాట్ 175 అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారో, మరి ఈసారి రాబోయే ఎన్నికల్లో వైనాట్ 175 కాదు, ఇక్కడ విపక్షాలు మాత్రం 175లో 1 రావచ్చు అంటున్నారు, 7 రావచ్చు అంటున్నారు, లేదా 5 స్థానాలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరి ఓ పక్కన చూసుకుంటే ఈ సమన్వయకర్తలను మార్చడం వల్ల, అంటే ఇంతకుముందు జరిగిన తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇవ్వడం వల్ల అధికారం కోల్పోయాము అన్న భావన నేపథ్యంలో కేటీఆర్ కూడా ఆ విషయంలో మాట్లాడడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు మార్చుంటే బాగుండేది అని కేటీఆర్ కూడా మనం మాట్లాడడం చూసాం. సో ఆ అంశాన్ని బేస్ చేసుకుని కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఎమ్మెల్యేలని, అంటే ఒక నియోజకవర్గం నుంచి వేరే చోటికి లేదా జిల్లా నుంచి వేరే జిల్లాకు కూడా మార్చడం జరిగింది. దీని మీద కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా ఒక విధంగా చాలా అసంతృప్తి నెలకొంది. ఓ పక్కన చూసుకుంటే కాపు రామచంద్రారెడ్డి చాలా బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది. ఆర్కే ఆల్రెడీ కూడా బయటికి వెళ్ళిపోయారు, నేను షర్మిల దగ్గరికి వెళ్తానని చెప్పడం కూడా జరిగింది. పార్థసారథి రేపో ఎల్లుండో కూడా టీడీపీలోకి వస్తారు అన్న నేపథ్యంలో చూసుకుంటే, తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా అసంతృప్తి ఉన్నారు. అంటే వాళ్ళు వైసీపీని వీడి టీడీపీలోకి రావాలనుకుంటున్నారు, కానీ టీడీపీలో జనసేనలో ఆల్రెడీ మొత్తం ప్యాకప్ అయిపోయింది కాబట్టి వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళాలి లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయాలి అన్న అంశంపై కూడా పరిశీలిస్తున్నారు. తర్వాత డొక్కా మాణిక్ వరప్రసాద్ ఆయన కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత గుడివాడ అమర్నాథ్. సో ఇలా చూసుకుంటే కనుక వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఏదైనా నియోజకవర్గంలో, అంటే ఆల్రెడీ ఈ 4 ఇయర్స్ నుంచి వాళ్ళ కేడర్ కానీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి మొత్తం అంతా పగడబందీగా నియోజకవర్గంలో వాళ్ళ యొక్క క్యాపబిలిటీ వాళ్ళ యొక్క బలం చాలా పుంజుకున్నారు. అలా ఆ విధంగా రాబోయే ఎలక్షన్స్ కూడా వాళ్ళు మొత్తం సిద్ధమై ఉన్నారు. కానీ ఇలాంటి నేపథ్యంలో వీళ్ళని మార్చడం అనేది మరి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతని వీళ్ళు డైవర్ట్ చేయడం కోసమే జగన్ ఇలాంటి చర్యలు తీసుకున్నారంటున్నారు. కానీ ఓ పక్కన చూసుకుంటే మాత్రం బొత్స కానీ వీళ్ళందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఉత్తరాంధ్రలో కూడా చాలా అసంతృప్తి బయటకు వస్తుంది. ఇంకొద్ది రోజులు సమయం ఉంది కాబట్టి మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ తాడేపల్లికి వెళ్ళి వీళ్ళ మొర చెప్పుకుందాం అనుకున్నా కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, సజ్జల దాకా వెళ్ళడం, సజ్జల మీకు ఈసారి మీకు సీటు లేదు అని కన్ఫర్మ్ చేసేయడంతో వీళ్ళు నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అన్న ఆలోచనతో కూడా ఉన్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం ఈ వైసీపీ ఎమ్మెల్యేల మీద మాత్రం మొత్తం అవినీతి అక్రమ వీటి మీద అక్రమ సంపాదన మీద కూడా ప్రజల్లో ఈ వైసీపీ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. గడప గడపకి కార్యక్రమం కానీ ఏదైతే వీళ్ళు ఎలక్షన్స్లో 2019 ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎక్కడా కూడా నెరవేర్చలేదు. ఈ అంశాలపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈసారి వైనాట్ 175 కాదు, వైఏపీ నీడ్స్ జగన్, ఇలాంటి అంశాలపై కూడా ప్రజలకి చాలా క్లియర్ కట్గా ఉండడం వల్ల కూడా జగన్ దృష్టి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అందుకనే వీళ్ళని ఎమ్మెల్యేలని మంత్రుల్ని మారిస్తే ఏమన్నా ఫలితం ఉంటుంది అని అన్న ఒక ఆలోచనలో భాగంగా కూడా ఇలాంటి మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. కానీ మరి ఎమ్మెల్యేలతో కూర్చొని మీ మీద ఇలా సర్వేల నేపథ్యంలో మీ మీద ఇలా వ్యతిరేకత ఉంది అని ఎమ్మెల్యేలతో ఇంటరాక్ట్ అయితే కనుక మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ వేలో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ ఇంటరాక్ట్ అవ్వకుండా కింద, అంటే సజ్జల కానీ ధనంజయ రెడ్డి కానీ వేలు చెప్పిన వెంటనే ఒక వాళ్ళతో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద అసలు మనకి తాడేపల్లి కన్నీటి కథల మీద మనకి మరింత సమాచారం ఆ ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఏంటి ఎమ్మెల్యేల గోడు ఎవడు వినేవాడు లేడు, మరి ఎమ్మెల్యేలకు పరిస్థితి ఎలా ఉండబోతోంది? సీతారామరాజు, ఎమ్మెల్యేల గోడు వినేవాడంటే ఎమ్మెల్యేల గోడు వినవలసిందే పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ గోడుకు కారణమే ఆయనైనప్పుడు ఇంకెవరు ఉంటారు? రోలెళ్ళి రుబ్బురోలకు మొరపెట్టుకున్నటువంటి చందాన్ ఉంటుంది అన్నమాట. అయితే ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కొంత అభ్యర్థులు ఎంపికని కొంత వినూత్నమైనటువంటి పద్ధతి ఎంచుకున్నారు. సరే, ఆ వినూత్నమైన పద్ధతి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఎట్లాంటి ఫలితాలు ఉంటాయని ఇప్పుడు అప్పుడే మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేం. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మాత్రం దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నటువంటి ఆ వినూత్నమైన పద్ధతి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలా తీవ్రమైనటువంటి మనోవేదన కలిగిస్తుంది. ఎందుకంటే ఒకటో రెండో ఆర్గనైజేషన్ నుంచి సర్వేలు తీసుకుని ఆ సర్వేల ఆధారంగా ఈసారి ఎమ్మెల్యే ఇక్కడ పనిచేయరు ఇంకొక చోటకు పంపించాలి అనేది. నిజంగా చెప్పాలంటే కనుక సర్వే ఫలితాలు చూస్తే కనుక ఇక్కడ రెండు అంశాలు గమనించాలి సీతారామరాజు. సర్వే ఫలితాలు ఒక చోట ఒక ఎమ్మెల్యే బాగాలేదు కనుక అక్కడి నుంచి అతన్ని తీసుకెళ్ళి ఇంకొక చోట వేస్తున్నారు, ఇంకొక చాట ఇంకొక ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు కనుక అసలు నీకు ఈసారి పోటీ చేసే అవకాశం లేదు అంటారు. అంటే ఇద్దరి ఫలితాలు కూడా అక్కడ పెద్దగా పాజిటివ్గా లేవు, ఇద్దరే కూడా నెగిటివ్గానే ఉన్నాయి.
కాకపోతే ఏంటంటే అవసరమైన వ్యక్తికి లేకపోతే కావలసినటువంటి నాయకుడికి లేదా వైఎస్ఆర్ పార్టీ కోసం శ్రమించినటువంటి నాయకుడిగా పార్టీ గుర్తించిన వ్యక్తిని మాత్రం ఇంకొక చోట అకామిడేట్ చేస్తున్నారు. సరే అతను పెద్దగా తీసుకోక్కర్లేదు అనుకున్నాము అసలు పోటీకి లేదని చెప్పే పరిస్థితి ఉత్పన్నమైంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వే ఫలితాలు కానీ లేకపోతే ఐపాక్ టీం ఇస్తున్నటువంటి నివేదికలు కానీ దాదాపుగా కూడా ప్రతి జిల్లాలో కూడా అత్యధిక భాగం బాగోలేదని ఇస్తున్నారనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ బాగుంటే కనుక అతన్ని వేరే చోటకి తీసుకెళ్ళరు, ఇంకొక చోట బాగోకపోతే అతన్ని మార్చవలసిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ రెండు కూడా బాగోలేదని ఇక్కడ ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది. అయితే చాలామంది శాసనసభ్యులు ఏమంటారంటే కావాలనే కొంతమంది శాసనసభ్యులను మాత్రమే హోస్టింగ్ చేస్తున్నారు, వారికి కావలసిన వారిని లేకపోతే పెద్ద సామాజిక వర్గాల వారికి వేరే వారే చోట అవకాశం ఇస్తున్నారు, కొంతమందిని తొక్కు పెట్టేస్తున్నారనే ఒక భావనే పోతలపట్టు ఎమ్మెల్యే బాబు వ్యక్తపరిచారు. ఎందుకంటే ఐపాక్ టీం వాళ్ళు ఇస్తున్నటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ నివేదికలు అసలు కరెక్ట్ కాదు, కొంతమందికి పాజిటివ్గా ఇస్తున్నారు కొంతమందికి నెగిటివ్గా ఇస్తున్నారనే భావన అయితే ఆయన వ్యక్తం చేశాడు. సరే ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలు విడుదల చేసింది. అందులో ఒక జాబితాలో 11 మంది, మరొక జాబితాలో ఇద్దరు ఎంపీలతో కలిపి 26 మందికి విడుదల చేసింది. అంటే 24 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది. అంటే దగ్గర 35 మందికి రెండు జాబితాలు వచ్చినాయి. ఈ రెండవ జాబితాలో ఈ 35 మందిలో 13 ముగ్గురు సిట్టింగులకు అసలు స్థానం లేదు. 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం లేదని చెప్పడం జరిగింది. మిగిలిన వారికి స్థాన చలనం జరిగింది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడ ఈ 35 మంది జాబితాలను 13 ముగ్గురికి లేదంటే కనుక ఆ రేషియోలో చూసుకుంటే కనుక ఆ సంఖ్య దగ్గర 175కి వెళ్ళేటప్పుడు 40 అవ్వచ్చు లేదా 50 అవ్వచ్చు అది మనం చెప్పలేము. రెండు జాబితాలు అంటే మొదటి జాబితా విడుదల చేసినంత వేగంగా రెండో జాబితా విడుదల చేయలేదు. రెండో జాబితా తర్వాత మూడో జాబితాకి సంబంధించి కసరత్తు ఏదైతే ఉందో అంటే అభ్యర్థుల ఎంపికకి సంబంధించిన కసరత్తు ఏదైతే ఉందో ఆ కసరత్తు కూడా వేగవంతం చేయడం తగ్గించారు. ఎందుకని తగ్గించారంటే ఎక్కువ మందిలో ఆవేదన వ్యక్తమవుతుంది, ఎక్కువ మందిలో ఆందోళన వ్యక్తమవుతుంది, ఎమ్మెల్యేలు బాహాటంగా విమర్శలు చేస్తున్నారు ఒక నేపథ్యంలో ఆ కసరత్తు ప్రక్రియనే వేగవంతం చేయకుండా స్లో చేశారు. ఈ క్రమంలో చూస్తే కనుక ఇప్పటికి థర్డ్ జాబితా అంటే మూడో జాబితా మరొక 3-4 రోజులు ఇస్తాము మరొక 10-15 మందికి అని చెప్పినటువంటి పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ఆ జాబితాపై కసరత్తు కూడా పెద్దగా లేదు. సరే జాబితాలు ఇవన్నీ పక్కన పెడితే కనుక ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే కనుక సరే ప్రస్తుతం ఆ కృష్ణా జిల్లా పెనమలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు వెంకటపార్థి సార్ది. సరే ఆయన ఒకరోజు సామాజిక న్యాయ సాధికారత బస్సు యాత్రలో ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నన్ను గుర్తించలేదు, నేను చేసినటువంటి శ్రమకు ఫలితం దక్కలేదని ఆవేదన ఆయన నేరుగా వ్యక్తం చేశారు. అదే రోజు ఆ మరుసటి రోజు మన డొక్కా మాణిక్యవర ప్రసాద్ సీనియర్ రాజకీయ నాయకులు ఆయన నాకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పించిన మహాప్రభు అని ఆయన వేడుకున్నాడు వేదిక మీద నుంచి. సో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి వేదన. కొద్ది రోజుల గ్యాప్లో కాపు రామచంద్రారెడ్డి సీఎంఓ గారి దగ్గరికి వెళ్దామని కలగటాకి వెళ్ళి ఆయన కలవనవ్వకపోతే బయటకు వచ్చి ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఇవన్నీ చూస్తే కనుక ఒకవైపు సామాజిక సాధికార న్యాయయాత్ర జరుగుతుంది, ఆ సామాజిక సాధికార న్యాయయాత్రలోనే ఒక బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, ఒక దళిత పార్టీ దళిత నాయకుడైనటువంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆయన తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు, మరుసటి రోజు కాపు రామచంద్రారెడ్డి సీఎంఓ కార్యాలయం ముందే ఆవేదన వ్యక్తం చేశారు, ఇక పోతలపట్టి ఎమ్మెల్యే చూస్తే కనుక ఆయన ఉన్నటువంటి బాహాటంగా ఆయన విమర్శ చేశారు. అంటే రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిణామాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ఆ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసి కన్నీరు అంటే వారి బాధని నోటితో చెప్తున్నారు, కంటిలోంచి నీరు రాలేక ఆవేదన చెందలేక వెదబారలేక ఆవేదన చెందుతున్నారు. అంటే అంత బహిరంగ సభలో ఓపెన్గా వారు వాళ్ళ ముఖ్యమంత్రి మీద వాళ్ళ నాయకుడి మీద అలా మాట్లాడారంటే వారు ఏ స్థాయిలో ఆవేదన చెందుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సరే ఇంకా మరికొంతమంది నాయకులు ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం రాష్ట్ర ఇంజనీర్ పారిశ్రామిక శాఖ మంత్రిగా ఉన్నారు. పాప ఆయన పార్టీ గురించి అనేక సార్లు విమర్శలు చేశారు, అనేక సార్లు కొన్ని విమర్శలు ఆయనకే తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనకి ఆయన్ని స్థానం కూడా బూమరాంగ్ అయింది, ఆయనకి ఎక్కడిస్తారో ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలామంది పేరుని నాని గారు తన కొడుకు ఇప్పించుకోవడం జరిగింది, ఆయన కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంటే ఇలాగా గతంలో మొదటి కేబినెట్లో పనిచేసిన వారైనా లేదా ఇప్పుడు కేబినెట్లో పనిచేసిన వారి పరిస్థితి కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ జాబితా మనం అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు చెప్పుకుంటూ వస్తే కనుక ప్రతి జిల్లాలో కూడా ఒకరో ఇద్దరు లేదా ఇద్దరో ముగ్గురు అనేది ఖచ్చితంగా కూడా ఈ మార్పులు చేర్పుల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతున్నారు లేదా అసలు పూర్తిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
అయితే రెండు జాబితాల్లో 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు లిస్టు తారుమారు అయితే అందులో 13కి అవకాశాలు కోల్పోయారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఎవరికి అంతు చెక్కనటువంటి అంటే ఎప్పుడు సీఎంఓ కార్యాలయం నుంచి ఎవరికి ఫోన్ వస్తుందో తెలియనటువంటి ఆందోళనలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా సిట్టింగ్ సీఎంఓ నుంచి కనుక ఫోన్ వచ్చిందంటే అతనికి స్థానచలనం అన్న తప్పట్లేదు, లేదు హూస్టింగ్ అన్న తప్పట్లేదు. ఆ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మాత్రమే అంటే ప్రతి 15-20 మందిలో ఒక్కరికి మాత్రమే పిలిచినా మీరు అక్కడే కరెక్ట్గా చేయండి, మీరు ఈ విధంగా వెళ్ళండి అని చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగిలిన వారందరికీ కూడా కనీసం సీఎంఓ నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే వాళ్ళకి స్థానచలనం జరగవచ్చు, లేకపోతే అసలు ఉన్న పోస్ట్ అంటే నెక్స్ట్ పోటీ చేసే అవకాశం లేదని చెప్పే విధానం అయితే కనుక దాదాపుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి కనిపిస్తుంది. సరే ఇక పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ఎలాగ ప్రతిపక్షంలో ఉన్నారు కనుక వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఎత్తులు, వాళ్ళ అభ్యర్థుల కసరత్తు, పొత్తులు, ఎత్తులు అన్నీ ఇంకా ఎక్కడ కూడా బయటకు రావట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక అడుగు ముందుకేసింది, త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేయాలనో లేకపోతే ఇంకోటో మొత్తం మీద వాళ్ళు సంక్రాంతి నాటికి 175 మందికి కూడా కొత్తగా ఇన్ఛార్జీలు ఇవ్వాలని, ఎవరైతే మార్పులు చేర్పులు చేసి ఇన్ఛార్జీలు ఇవ్వాలని ఒక ప్రయత్నం చేశారు. అంతకుముందు అసలు 1వ కంప్లీట్ చేస్తే కనుక కొత్త పెన్షన్ 3000 రూపాయల పెన్షన్ కూడా వారిని పెట్టివ్వాలని కూడా ఒక ప్రయత్నం చేశారు. అయితే సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే చూస్తున్నాం. రెండు జాబితాలు విడుదల చేసేటప్పటికీ అనేక రకమైనటువంటి ఇబ్బందులు, అనేక రకమైనటువంటి సమస్యలు వారిని వెంటాడుతూ ఉన్నాయి. సార్, తాజాగా చూస్తే కనుక ఈరోజు ఒక పిక్చర్ కూడా వచ్చింది. ఎవరైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన చిత్తూరు జిల్లాలో ఒక కీలకమైనటువంటి నాయకుడు, పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్. సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు కూడా టాప్5లో ఒక ఆయనగా ఉంటారు. అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సుల కోసం ఇద్దరు ఎమ్మెల్యే క్యూ కట్టారు. ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం కానీ లేకపోతే ఎంఎం బాబు కానీ అక్కడ ఉన్నారు. ఆరు ఆదిమూలం అయితే ఆయన కాళ్ళకు మొక్కుతున్నట్టుగా ఒక ఫోటో వచ్చింది చూసాం. ఇంకొక ఆయనేమో ఆయనకు ఒక వస్త్రాన్ని ఇస్తున్నారు. అంటే అక్కడ పెద్దిరెడ్డి గారు ఆశీస్సులు ఉంటేనే చిత్తూరు జిల్లాలో శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగడానికి కానీ అవకాశం ఉంటుంది కనుక ఆయన ఆశీస్సుల కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి ఆ ఫోటో ఒకటి రన్ అవుతుంది. సరే అది ఎప్పుడు జరిగింది, నిన్న జరిగిందా మొన్న జరిగిందా అని ఖచ్చితమైనటువంటి సమాచారం లేకపోయినప్పటికీ కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇంకొకటి కూడా చూడాలి. పూతలపట్టు ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడు ఎంఎం బాబు, ఎంఎం బాబు 3-4 రోజుల క్రితం కూడా దాదాపుగా విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉంటేనే ఇలా ఉంటుంది, పెద్దిరెడ్డికి ఒక న్యాయం అంటే ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. దానికి బలం చేకూర్చే విధంగా ఈరోజు సచివేడి ఎమ్మెల్యే ఆదిమూలం చేస్తున్నటువంటి దృశ్యాలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే కనుక వైసీపీ పార్టీలో శాసనసభ్యులకైనా పార్లమెంటు సభ్యులకైనా కూడా పార్టీ అధిష్టానం ఆశీస్సులు అంతగా లేవనేది కనిపిస్తుంది. అంటే కొంతమందికి మాత్రమే ఆశీస్సులు లభిస్తున్నాయి, మిగిలిన వారికి దాదాపుగా కూడా అంటే మనకు వచ్చినటువంటి తొలి 2 జాబితాలు చూస్తే కనుక 13 మంది పైన పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేవు. వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కోల్పోయారు. మిగిలిన వారికి స్థానచలనం చేసి ఇంకో చోట పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే దీనిపై ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ఘాటైన విమర్శ కూడా చేశారు. ఏదైతే తిరువూరులో జరిగినటువంటి రాకదలరా సభలో, అంటే ఒక నియోజకవర్గంలో పనిచేయడు అక్కడ అతను వేస్టు అని అనుకున్నటువంటి నాయకుడిని ఇంకొక నియోజకవర్గంలో బెస్ట్ అని ఎలా డిసైడ్ చేస్తారు అంటే మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు వైసీపీలో జరుగుతున్నటువంటి ప్రక్రియలపై పొలిటికల్ లీడర్ ట్రాన్స్ఫర్స్ అని ఒక వినూత్నమైనటువంటి కామెంట్ చేశారు. ఈరోజు ఏదైతే ఒక చోట వేస్ట్ అయినటువంటి వ్యక్తి మరో చోట బెస్ట్ ఎలా అవుతాడు, అంటే ఏ బేస్ మీద మీరు వేస్ట్ బెస్ట్గా ఎలా డిసైడ్ చేశారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కసరత్తు ఏదైతే ఉందో ఆ కసరత్తు ఎందుకు అలా చేస్తున్నారనేది ఎవరికీ తెలియదు. ఆ కసరత్తు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయోజనాలు ఏంటనేది ఎవరికీ తెలియదు. కాబట్టి పార్టీ అధినేత అనుకున్న విధంగానే ప్రతి జిల్లాలో కూడా ఆయన చేయాలనుకున్నటువంటి మార్పులు, ఆయన ఉంచాలనుకున్న నాయకులను ఉంచడం, వద్దనుకున్న నాయకులను తీసేయటం, ఎన్ని విమర్శలు రాని, ఎంతమంది రోదించని, ఎంతమంది ఆవేదన వ్యక్తం చేసి అయ్యేమి ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు. ఆ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేస్తున్నాము, అందుకు మీరు అందరూ సహకరించాలని మాత్రం పార్టీ హైకమాండ్ నుంచి మాత్రమే సూచనిస్తున్నారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు అటువంటి మాట మాట్లాడట్లా. నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే సాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి, లేకపోతే వీరు మాత్రమే చెప్తున్నారు పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, అందరూ సహకరించాలని మాత్రమే కోరుతున్నారు. సో ఎమ్మెల్యేలకు సంగతి చూస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చూస్తే కనుక చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందులో ఎవరు సిట్టింగులకు అవకాశం ఉంటుంది, ఎవరు సిట్టింగులు అవకాశాలు కోల్పోతారు, ఉన్న సిట్టింగులకు సొంత నియోజకవర్గాలకు ఎంతమంది ఉంటాయి, మరొక పాత వేరే నియోజకవర్గాలకు పంపించే పరిస్థితి ఎంతమందికి ఉంటుంది అనేది మాత్రం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగవలసిన అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా కూడా అన్ని జిల్లాలు కాకపోయినా ఒక 4-5 జిల్లాల్లో 35 మందితో 2 జాబితాలు అయితే విడుదలయ్యాయి. అందులో 4-5 జిల్లాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు,
మిగిలిన జిల్లాల్లో కూడా మిగిలిన నాయకులకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. అయితే కసరత్తు ఇదివరకు అంత వేగంగా జరగట్లేదని మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ పాటికి థర్డ్ లిస్ట్ వచ్చేసి ఉండాలి. థర్డ్ లిస్ట్ రాలేదంటే కనుక కసరత్తులో కొంత జాప్యం జరుగుతుందని చెప్పవచ్చు. సరే, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల్లో కూడా దాదాపుగా అదే పరిస్థితి కనిపిస్తుంది. అంబట్రాయని నన్ను బయటకు వెళ్ళిపోయాడు, సరే దానికి ఈరోజు ఏదో ఆయన వివరణ ఇచ్చారు. మిగిలిన ఎంపీల్లో కూడా చాలామంది కొంత నిన్న మనం కూడా చెప్పుకోవడం అదంతా కూడా కొంత కన్ఫ్యూజ్గా ఉంది. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ జాబితా వచ్చే వరకు కూడా ఎవరికి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది, ఎవరు పోటీ నుంచి కోల్పోతారనేది తెలియని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సీతారామరాజు. మురళి, అలాగే మరి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇంట్లోంచి బయటికి రాలేరు,